హలో ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 4:45, మార్నింగ్ 4:45 అవుతుంది. ఎందుకంటే కార్తీక మాసం మొదటిది కాబట్టి సో ఇంట్లో పూజ చేసుకోవాలి. సో అందుకని మార్నింగ్ లేచిన. సో నీరైతే పెట్టుకున్నా, నీరు పెట్టుకుని ఇప్పుడు స్నానం చేసుకోవాలి. పూజకు మొత్తం రెడీ అయిపోయిందండి. సో అభిషేకానికి శివలింగం, నందీశ్వరుడు, మన శంఖం కంపల్సరీ. ఎవరైనా ఇంట్లో ఉంటే శంఖం పెట్టుకోండి. సో పూజ అంతా అయిపోయినాక మనం శంఖంతో పూరిస్తే పరమేశ్వరుడు పరిశీలించిపోతారని చెప్పేసి పురాణాలు చెప్తారు. సో తర్వాత వచ్చేసి దండ, విభూతి. ఈరోజు శివునికి ఫస్ట్ రోజు కాబట్టి మనం కార్తీక మాసం ఫస్ట్ రోజు విభూతితో అభిషేకం చేయాలి. తర్వాత నైవేద్యం, అరటి పండు. సో ఇది అంతా సెట్ అయిపోయింది. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పూజ అయిపోయింది, అభిషేకం అయిపోయింది. సో ఇక్కడికి అయిపోయింది. సో ఈరోజు
ఇది కార్తీక మాసం మొదటి రోజు పూజ. అభిషేకం కంప్లీట్ చేసిన శివయ్యకు. సో ఇది నా వీడియో. సో నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే, సో మరిన్ని అప్డేట్స్ మా ఛానల్ నుంచి మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతో ఒక లైక్ కొట్టండి. సో గంట కొట్టినట్లే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇది వీడియో. సో అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు, మొదటిగా మీకు శుభాకాంక్షలు. ఆ శివయ్య ఎప్పుడు మేమందరినీ సల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.